నా టాప్ నువ్వు వేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు మార్చుకున్నావు అని అడిగితే ఆయనకు మీతో మాట్లాడడం ఇష్టం లేదు, మీతో ఉండొద్దు అంటున్నాడు అన్నట్టు చెప్పింది. నేను ఇక్కడ రావడం ఇష్టం లేదు, మీతో మళ్ళీ మీతో ఉండు. నేను నాకు ఫస్ట్ కోపం వచ్చింది, నువ్వు ఎందుకు అట్లా చెప్తున్నావు, అసలు ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నావు, నువ్వు అసలు ఎందుకు చెప్తున్నావు అట్లా నా కోపం వచ్చి నేను ఎందుకు వస్తే నా మీద ఒట్టు నువ్వు అడగకని అన్నది. నువ్వు ఎందుకు అట్లా చెప్తున్నావు, నువ్వు అది మా దగ్గర బాధ చెప్పే కదా అఖిల్ కూర్చున్నప్పుడు ఆ వాడు అదే అన్నాడు. దానికి ఎట్లా అర్థమైంది, వాడు ఏం చెప్పినాడు, డైరెక్ట్ పోయి అడగద్దండి, పోయి అనేకు అడగ అని చెప్పినాడు. ఫస్ట్ ఏ ఇదిలా అన్నాడో తెలియదు కదా, ఈ పాప ఒకటి చెప్తే ఇంకోటి అర్థమవుతుంది అని చెప్పినాడు. నేను వచ్చాను ఫస్ట్ నిన్నే అడుగుదామని. నేను మాట్లాడమని చెప్పిందే నేనబ్బా, మళ్ళీ నేనెందుకు అది వద్దంటాను, తన టైం ఇవ్వట్లేదంటే నువ్వు పాయింట్అవుట్ చేసి అది అక్కడికి వెళ్ళొద్దాను. ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు, నువ్వు నువ్వు ఉండాల్సిన వాళ్ళతో ఉంటున్నావు కదా, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, అలాంటప్పుడు నేను నిన్ను ఎలా పట్టించుకోవట్లే, నిన్ను ఎలా పట్టించుకోవాలని అన్నా. అంతేగాని నువ్వు వాళ్ళతో తిరగడం నాకు నచ్చలేదని అనలే. అది పెట్టుకున్నా ఇప్పుడు డ్రెస్ తీసేసింది అని చెప్పి అంటే దాని గురించి నేను అలా ఎందుకంట, ఇప్పుడు వెళ్ళాను దెబ్బ తగిలింది కదా, నేను వెళ్ళాను చచ్చిపోయింది మిత్ర, మళ్ళీ సేమ్ బ్యాక్ మిత్ర మిత్ర చచ్చిపోయింది, దండం పెట్టేసి మేము ఇంకా రావద్దని అని చెప్పి నేను వెళ్ళను. తన అన్నది ఇంకా నీకు వాళ్ళు ఇంపార్టెంట్, ఇంకా నేను ఉంటే ఏంటి లేకపోతే ఏంటని తన అన్నది. నాతో మీకు మాట్లాడుతున్నారు, నాకు ప్రాబ్లం అలా ప్రాబ్లం ఏంటంటే ఇంకేంది మాకు ఇంకెందుకు, ఏం బిందు మాట్లాడట్లేదు అఖిల్తో, బిందు మాట్లాడట్లేదు మీతో, బిందు మాట్లాడట్లేదు శ్రవంతితో, బిందు మాట్లాడట్లేదు అజయ్తో. ఏమో మరి అది వచ్చి మాకు అదే చెప్పింది ఆఫ్టర్నూన్. బిందుకు చెప్పలేదు, నేను మిత్రకి ఎందుకు చెప్తా, అనిల్ మాతోనే ఉంటాడు మీతోనే ఉంటాడు, అనిల్ చెప్పలేదా, నేను అనిల్ చెప్పొద్దా, నాకేంటబ్బా ఎవరు ఎవరితో ఉంటే నాకేందిబ్బా, నేను ఏమంటానికి వచ్చాను వాళ్ళతో ఉన్నావు, దానికోసం నేను రాలే, ఆ డిస్కషన్ పెట్టడానికి రాలే. నాకు ఉండాల్సిన వాళ్ళు ఉంటారు నాతో, లేకపోతే లేదు, నువ్వు వాళ్ళతో ఉన్నావు నాతో లేవు, డిస్కషన్ పెట్టుకోవడానికి రాలేదు.